వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు కంపైలర్ డిజైన్ వీడియోస్లో కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మనం ప్రీవియస్ వీడియోలో రోల్ ఆఫ్ ఎ పార్సర్ గురించి డిస్కస్ చేసాము. అక్కడ ఏం డిస్కస్ చేసాము, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పార్సర్ ఆర్ పార్సింగ్ ఆర్ సింటాక్స్ అనాలిసిస్ అనేది సెకండ్ ఫేజ్ ఆఫ్ ద కంపైలేషన్. సో ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ కంపైలేషన్లో ఏం జరుగుతుంది, ఫస్ట్ ఫేజ్లో ఆర్ లెక్సికల్ అనాలిసిస్ ఫేజ్లో ఏవైతే టోకెన్స్ జనరేట్ అయినాయో ఆ టోకెన్స్ యొక్క సింటాక్స్ అనేవి ఈ ఫేజ్లో వెరిఫై అవుతుంది. సో ఆ టోకెన్ ఈ వెరిఫికేషన్ కోసం మనం ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టోకెన్స్ని కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ యూజ్ చేసి డిఫైన్ చేస్తాం. అసలు ఆ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటే ఏంటి, అది దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కన్స్ట్రక్ట్స్ హ్యావ్ ఇన్హెరెంట్లీ రికర్సివ్ ఇన్ స్ట్రక్చర్స్ అండ్ దాట్ కెన్ బి డిఫైన్డ్ బై యూజింగ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్. అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కన్స్ట్రక్ట్స్ అయినా, కన్స్ట్రక్ట్స్ అంటే ఏం లేదు, ఆ టోకెన్స్ ఉన్నాయి కదా, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో పార్ట్స్ అనేవి మామూలుగా రికర్సివ్ ఇన్ నేచర్. రికర్షన్ అంటే ఏంటి, రిపీట్ అవుతూ ఉంటాయి, రికర్షన్ ఇన్ నేచర్ అండ్ దట్ కెన్ బి డిఫైన్డ్ బై యూజింగ్ ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్. అంటే మనకి ఏంటి, ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కన్స్ట్రక్ట్స్ ఆర్ ఆ టోకెన్స్ అనేవి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ యూజ్ చేసి డిఫైన్ చేస్తారు. అసలు ఈ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటే ఏంటి, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ రూల్స్ అండ్ ఇట్ ఈస్ ఎ పోర్టబుల్. ఈ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఏంటిలో కొన్ని రూల్స్ ఉంటాయి, అది అండ్ ఇది పోర్టబుల్ యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తారు. అవి ఏంటంటే ఎన్ టీ పిఎస్. ఇప్పుడు ఒక్కొక్కటి ఏంటో చూద్దాం. టీ అంటే ఏంటి, సెట్ ఆఫ్ టెర్మినల్స్. సెట్ ఆఫ్ టెర్మినల్స్, ఇక్కడ టీ అంటే సెట్ ఆఫ్ టెర్మినల్స్. సెట్ ఆఫ్ టెర్మినల్స్గా ఏమేమి రాయొచ్చు, ఆల్ లోవర్ కేస్ లెటర్స్ స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ అండ్ ఆల్ ఆపరేటర్స్ లైక్ ప్లస్ మైనస్ స్టార్ డివిజన్ లైక్ దట్ ఆల్ ఆపరేటర్స్ అండ్ పెరాన్సిస్ కామా డిజిట్స్ ఫ్రమ్ 0 to 9 అండ్ బోల్డ్ కేస్ స్ట్రింగ్స్. బోల్డ్ కేస్ స్ట్రింగ్స్ అంటే ఏంటి, మనం థిక్గా రాస్తాం కదా స్ట్రింగ్స్, అవి. నెక్స్ట్ ఎన్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ నాన్ టెర్మినల్స్. టీ అంటే సెట్ ఆఫ్ టెర్మినల్స్, ఎన్ అంటే సెట్ ఆఫ్ నాన్ టెర్మినల్స్. ఇక్కడ నాన్ టెర్మినల్స్కి ఏమేమి రిప్రజెంట్ చేయొచ్చు, ఆల్ అప్పర్ కేస్ లెటర్స్ ఫ్రమ్ ఏ టు జెడ్ అండ్ ఎస్. ఎస్ అంటే స్టార్టింగ్ సింబల్ అండ్ ఇటాలిక్ స్ట్రింగ్స్. అంటే మనం ఆ ఫాంట్ ఇటాలిక్ ఫాంట్లో రాసిన స్ట్రింగ్స్ని కూడా మనము నాన్ టెర్మినల్స్గా రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ ఎస్ అంటే స్టార్టింగ్ సింబల్ అండ్ పి అంటే సెట్ ఆఫ్ ప్రొడక్షన్స్. ఇది కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో ఉండే ఫోర్ టపుల్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఈ టాన్స్ టు ఈఏఈ, ఈ టాన్స్ టు పెరాన్సిస్ ఈ, ఈ టాన్స్ టు మైనస్ ఈ, ఈ టాన్స్ టు ఐ. ఇది ఒక కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్కి ఎగ్జాంపుల్స్. అగైన్ ఏ టాన్స్ టు ప్లస్, ఏ టాన్స్ టు మైనస్, ఏ టాన్స్ టు స్టార్, ఏ టాన్స్ టు డివిజన్, ఏ టాన్స్ టు యారో మార్క్. ఇది ఒక గ్రామర్కి ఎగ్జాంపుల్. ఈ గ్రామర్లో ఇప్పుడు ఈ ఫోర్ టపుల్స్ ఏమవుతాయి, నాన్ టర్మినల్ సెట్ ఆఫ్ నాన్ టర్మినల్స్ ఏవి, ఇక్కడ ఈ ఏ అనేవి నాన్ టర్మినల్స్, టర్మినల్స్ ఏవి ప్లస్ మైనస్ స్టార్ పెరాన్సిస్, ఇవన్నీ టర్మినల్స్. ప్రొడక్షన్స్ ఏయి, ఈ టాన్స్ టు ఈఏఈ, ఈ టాన్స్ టు మైనస్ ఈ, ఏ టాన్స్ టు ప్లస్, ఇవన్నీ ప్రొడక్షన్స్. ఇక్కడ స్టార్టింగ్ సింబల్ ఏది, ఈ. ఇది కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్కి ఎగ్జాంపుల్.